వరల్డ్ వైడ్ గా వాక్సిన్ పంపిణీలో అసమానతల వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 4 బిలియన్ల వాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. వీటిలో ప్రపంచ బ్యాంక్ గుర్తించిన ధనిక దేశాల్లో ప్రతి 100 మందిలో 98 డోసులు పంపిణీ అయినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఆదాయపరంగా అట్టడుగున ఉన్న 29 దేశాల్లో మాత్రం ప్రతి 100 మందిలో 1.6 డోసులు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిపింది. ఒకవేళ ఈ 4 బిలియన్ డోసుల్ని సమానంగా పంపిణీ చేస్తుంటే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్న వృద్ధులందరికీ 2 డోసులు అంది ఉండేవని తెలిపింది. అప్పుడు డెల్టా వేరియంట్ వల్ల పెద్దగా ముప్పు ఉండి ఉండేది కాదని అభిప్రాయపడింది. సెప్టెంబర్ కల్లా ప్రతి దేశం ఆయా దేశాల జనాభాలో 10% మందికి, ఈ ఏడాది చివరికి 40% మందికి, వచ్చే సంవత్సరం మధ్యనాటికి 70% మందికి టీకాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించింది. కానీ ప్రస్తుతం వ్యాక్సినేషన్ సాగుతున్న తీరును బట్టి చూస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాల్లో కేవలం సగం మాత్రమే వాటి జనాభాలో 10% మందికి పూర్తి స్థాయి డోసులు అందించాయని తెలిపారు. బురుండి, ఎరిత్రియా, ఉత్తర కొరియాలో వ్యాక్సినేషన్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని పేర్కొన్నారు. మహమ్మారిని అంతం చేయడానికి మంత్రదండమేదీ లేదని, వ్యాక్సినేషన్ ఒక్కటే అందుకు మార్గమని టెడ్రోస్ స్పష్టం చేశారు. కానీ ఆ వ్యాక్సిన్లను అందరికీ సమానంగా పంపిణీ చేయకుండా మనకు మనమే హాని చేసుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు.